హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఇన్ఫార్మర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా వేకెన్సీస్ అనేవి పడడం జరిగింది, వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పీజీ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి గవర్నమెంట్ లోన్ శాంక్షన్ చేస్తుంది, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా ఫ్యూచర్ పోస్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగ భర్తీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో 4103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైనట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, స్టెనో గ్రేడ్ 2, టైపిస్ట్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 3, అదేవిధంగా టెక్నికల్, డిపో, అకౌంట్స్ జనరల్లో మనకైతే పోస్టులు అయితే భారీగా ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 500 రూపాయలు చెల్లించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 వరకు మనకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్, అదేవిధంగా మిల్టన్లో వర్క్ చేసే వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 500 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకుంటుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంపిక విధానం అంటే సెలక్షన్ ఎట్లా చేసుకుంటారంటే వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకు అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ లాంటివి ఏది ఉండదు. సో ఒకసారి మీరు ఆన్లైన్ రాత పరీక్ష ఏదైతే ఉందో అందులో మంచి మార్క్స్తో క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీని గురించి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ అయితే తీసుకున్నట్లయితే 2-stage ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మనకు సెకండ్ వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రెండింటిలో మంచి మార్క్స్ వస్తే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్నట్లయితే మనం 2-stage ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండింటిలో మనం పాస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జోన్లో వాళ్ళను జాబ్లో నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా మంచి జాబ్ ఫ్రెండ్స్, మంచి హోదాతో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మీరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో డేట్స్ ఎప్పుడు ఉన్నాయో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మనం జోన్ల వారీగా వేకెన్సీస్ తీసుకున్నట్లయితే నార్త్ జోన్లో అత్యధికంగా 1999 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత సౌత్ జోన్ తీసుకున్నట్లయితే మన దగ్గరికి సౌత్ జోన్ వస్తుంది కాబట్టి 540 పోస్టులు, ఈస్ట్ జోన్లో 538, వెస్ట్ జోన్లో 735, నార్త్ ఈస్ట్లో 291, మొత్తంగా తీసుకున్నట్లయితే 4103 పోస్టులు అయితే ఎంటీ వేకెన్సీస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది సౌత్ జోన్. సౌత్ జోన్లో టోటల్ 540 పోస్టులు అనేవి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో దీన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలని ట్రెండింగ్ ఇన్ఫార్మర్ ఛానల్ తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఒకసారి విభాగాల వారిగా ఖాళీలు తీసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ సివిల్లో మనం తీసుకున్నట్టయితే 114 పోస్టులు, సో అత్యధికంగా. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్లో 72 పోస్టులు, స్టెనో గ్రేడ్ టూలో 72 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీలో తీసుకున్నట్లయితే 44, టైపిస్ట్ ఎవరైతే టైపింగ్ బాగా చేస్తారో వాళ్ళ కోసం, హిందీ టైపింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ కోసం 38 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 2 జనరల్ 757, అసిస్టెంట్ గ్రేడ్ 2 అకౌంట్స్ పరంగా తీసుకున్నట్లయితే 509 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 2 టెక్నికల్ పరంగా తీసుకున్నట్లయితే 720, అసిస్టెంట్ గ్రేడ్ 2 డిపో పరంగా తీసుకున్నట్లయితే 1773 పోస్టులు అయితే మనకు పడడం జరిగింది. మొత్తం కలుపుకున్నట్లయితే 4103 పోస్టులకు భారీగా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిందని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, చాలామంది ఏజ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఏజ్ వచ్చేసి మనకు జూనియర్ ఇంజనీర్ 20 సంవత్సరాల వరకు ఉండాలి, అదే స్టెనోగ్రాఫ్ 20 సంవత్సరాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 27 సంవత్సరాల వరకు ఉండాలి, అసిస్టెంట్ గ్రేడ్ 2 28 సంవత్సరాలు, టైపిస్ట్కి 20 సంవత్సరాలు ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఒక్కొక్క విభాగానికి క్వాలిఫికేషన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి మనకు డిగ్రీ ఆర్ డిప్లొమా ఉండాలి. సో సివిల్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ మెకానికల్లో కూడా సేమ్ డిగ్రీ ఉండాలి, డిప్లొమా ఉండాలి, 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, స్టెనో గ్రేడ్ 2 పోస్టులకు తీసుకున్నట్లయితే డిగ్రీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అక్రిడియేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సులో ఓ లెవెల్ అర్హత అయితే ఉండాలి, నిమిషానికి 40 పదాలు, షార్ట్ హ్యాండ్లో 80 వర్డ్స్ టైప్ చేయటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టెనో గ్రేడ్ 2కి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీకి తీసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీకి మనం అప్లై చేసుకోవచ్చు.
ఎస్ ఫ్రెండ్ నెక్స్ట్ పోస్ట్ తీసుకున్నట్టయితే హిందీ టైపిస్ట్ మనం తీసుకున్నట్టయితే డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి, నిమిషానికి 30 వర్డ్స్ టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ తీసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ తీసుకున్నట్లయితే కామర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఖచ్చితంగా అన్ని పోస్టులకు వీళ్ళు ఖచ్చితంగా టైపింగ్ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే బేసిక్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ తీసుకున్నట్లయితే మనకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్. సో ఇందులో ఏది కంప్లీట్ చేసినా అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్కి ఎలిజిబుల్ అండి. అదేవిధంగా బీఈ బీటెక్లో ఫుడ్ సైన్స్ అదేవిధంగా కంప్లీట్ ఎవరైతే చేసి ఉంటారో ఫుడ్ సైన్స్, సో వాళ్ళు కూడా దీనికి ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై డేట్ వచ్చేసి మనకు ఇంకా డేట్ రాలేదు, 23 తారీఖు 2/2019 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ వచ్చేసి 20 తారీఖు 3/2019 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రెండింగ్ న్యూస్ తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఫ్రీగా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యను ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో కేవలం మైనారిటీ పేద విద్యార్థులకు, ముస్లిం, క్రిస్టియన్, సిక్ జైన్, పార్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విదేశీ విద్యా పథకం కింద 20 లక్షలు 2 విడతల్లో స్కాలర్షిప్ను మంజూరు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్ఛార్జ్ గారు ఎస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిబ్రవరి 20 తారీఖు 2019 సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లికేషన్ ని ప్రాసెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెబ్సైట్ లింక్, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, నీడ్ యువర్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.